Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Atchanna, Kollu, Ravindra laku maro chikku. APCOలో అవకతవకలపై CID దర్యాప్తు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఇంకా కేసులు వెంటాడే అవకాశం లేకపోలేదనే ప్రచారం సాగుతోంది. ఆప్కోలో చోటు చేసుకున్న అవకతవకలపై జగన్ సర్కార్ సిఐడి విచారణ మరింత వేగవంతం చేసింది. ఆప్కో మాజీ చైర్మన్ శ్రీనివాసుల ఇంటిలో సిఐడి అధికారులు ఇటీవల కాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో కీలక పత్రాలను సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు రంగాలలో అవినీతి చోటు చేసుకుందని జగన్ ఆరోపణలు చేశారు. అధికారాన్ని చేపట్టిన తర్వాత పలు అంశాలపై విచారణకు ఆదేశించారు. ఆప్కోలో చోటు చేసుకున్న అవినీతిపై సిఐడి విచారణకు జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేసింది. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారు. ఈ నెల 24వ తేదీన రవీంద్రకు బెయిల్ వచ్చింది. ఆప్కోలో కేంద్ర నిధుల్లో గోల్మాల్ అయినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై సిఐడి అధికారులు ఆరా తీస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో చేనేత, జౌళి శాఖ మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రల పాత్ర ఉందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తును చేపట్టారు. సర్వశిక్ష అభియాన్తో పాటు ఇతర స్కీముల క్రింద వచ్చిన నిధుల్లో అవకతవకల విషయమై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్కూల్ యూనిఫారాలను విద్యార్థులకు అందించారు. ఈ స్కూల్ యూనిఫారాల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయని సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేనేత, జౌళి శాఖలో పనిచేసిన అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అంతేకాదు, అప్పట్లో పనిచేసిన ఆప్కో ఎండీతో పాటు ఇతర కీలక అధికారులను కూడా ఈ విషయమై ఆరా తీసే అవకాశం లేకపోలేదు. ఆప్కో విషయంలో సిఐడి విచారణ పూర్తయిన తరువాత ఈ కేసును సిబిఐకి బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆప్కోలో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులే ఉన్నందున ఈ కేసును వీలును బట్టి సిబిఐకి బదిలీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.